సరేలే బాబు నిన్ను రావద్దని ఎందుకంట నేను రావాలని మీరు కోరుకుంటున్నారు రాకూడదని మా డాడీ కోరుకుంటున్నారు పెద్దలేదో అనుకుంటారు ఒకటి అది బాగుండాది అంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలా బాలేదు అంటే నీకు నచ్చినట్టు చేయాలా నాకు బాగుంది అనిపించిన దారిలోనే నేను వెళ్తాను బౌషా అమ్మమ్మ నిన్ను చూడడానికి కూడా ఇష్టపడేది కాదేమో ఏంటి మీరనేది చుట్టూ అందరూ ఉన్నా ఎవరు లేనట్టుగానే బతకాలా నా సొంత వాళ్ళకు కూడా నేను పనికిరానా మా నానమ్మగా మీ నానమ్మే బిడ్డనే కాదనుకుంది బిడ్డ బిడ్డను కావాలనుకుంటదా తగిలిన గాయాలట్టటి ఆ గాయాలకి మందు రాసేవాళ్ళు లేక అవట్ట పెరుగుతూనే పోయినాయి నా కోడల్నైనా నీల కూతురు కాబట్టి వెన్నెలమ్మ చూసుకుంటా తన దగ్గరే ఉంచుకుంది ఏంటి పెద్ద నాన్న ఏం నాకి పరిస్థితి విశాల్ మనకి మంచి రోజులు వస్తాయి అందర్ని కలుస్తాం అందరూ కలుస్తారు నువ్వు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కనీసం ఆ నమ్మకం ఎక్కడ రావట్లేదు వెన్నెల నాకు కాలం కలుపుతుందయ్యా తలలు నరుక్కున్న పగోళ్ళు కూడా కలుసుకునే టైం వస్తే కలిసిపోతారు అట్టంటిది రక్త సంబంధం ఏదో ఒక రోజు మీ నానమ్మ మనసు మారొచ్చు నిన్ను దగ్గరికి తీసుకోవచ్చు మీరందరూ కలవచ్చు సరేలే బాబు ముందు నువ్వు తిను ఐ యామ్ సారీ నానమ్మ నా మనసేం బాలేదు నేను ఇంకా బయలుదేరతాను ఏంది విషయాలు బాబు మరి చిన్నపిల్లల భయపడుతున్నావు అంతా మంచి జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు వస్తాను చెప్పింది విన్న తర్వాత నాకొకటి అర్థమైంది సుధా ఈ గొడవలు ఇప్పటివి కావు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు మీ నానిని దెబ్బతీయాలని చూస్తున్నారు కానీ మీ నానినే ఒంటరిగా వాళ్ళని దెబ్బతీస్తూ వస్తుంది ఇన్నేళ్ళు ఒంటరిగా వాళ్ళని ఎదిరించగలిగింది కానీ ఇప్పుడు మనం ఉండి కూడా ఏం చేయలేకపోయాం అదే బాధగా ఉంది వాళ్ళు దెబ్బతీస్తారని ఊహించాం కానీ పెళ్లిలో ఇంతకు తెగిస్తారని ఊహించలేదు ఆ ధైర్యంతో నేరుగా ఇంటి మీద కూడా అటాక్ చేయాలని చూశారు లక్కీగా ఆ రోజు నానిని తప్పించారు వాళ్ళు గెలవడం కాదు నేనే ఓడిపోయాను ఫస్ట్ టైం నన్ను దెబ్బ కొట్టగలిగారు నేను తట్టుకోలేకపోతున్నాను నా మనుషుల్ని దెబ్బతీసి నా అహం మీద దెబ్బ కొట్టారు నాకింట్లో అడుగుపెట్టి నన్నే ఛాలెంజ్ చేశారు అయినా ఇంకా వాళ్ళని ఏమీ చేయలేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పు సుధా ఏం చేద్దాం నువ్వు ఏం చెప్పినా సరే నేను చేస్తాను ఎస్ అవును సుధా మీ నాని నువ్వు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు
అలాంటిది. ఈ చిన్న విషయాన్ని నేను డీల్ చేయలేకపోతే నేనెందుకు? సో వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన మనుషులు మీరు, అందుకే నో చెప్పు. చెట్టు నుంచి ఎలా దెబ్బ కొడితే బాగుంటుందో ఆ ప్లాన్ ఏదో నువ్వు చెప్పు, దాన్ని ఇంప్లిమెంట్ నేను చేస్తాను. ఓకే. వాళ్ళు ఎలా ఊహించని విధంగా దెబ్బ కొట్టారో మనము అలాగే దెబ్బ కొడదాం. పూల తోటల్లో పాములుంటాయి, చూసే వాళ్ళకి పూలే కనిపిస్తాయి. కానీ కాళ్ళ దగ్గర ప్రమాదం ఉందని ఎవరికి అనిపించదు. మనం కూడా అలాగే ప్లాన్ చేద్దాం. ప్రకాష్, స్మార్ట్, క్లెవర్, ఇంటెలిజెంట్. నా వైఫ్ అనిపించావు, అందుకే నేను చూడగానే నువ్వు నాకు నచ్చావు, నా లైఫ్లోకి వచ్చావు. నీ ఈ ప్లాన్తో వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు, నో డౌట్. ఈసారి మిస్ అవ్వరు, మిస్ అవ్వనివ్వను. కోడల దగ్గరికి వెళ్ళొచ్చావా? ఏంట్రా అలా ఉన్నావు, తిన్నావా లేదా? ఎందుకు మో, నా దగ్గర చాలా విషయాలు దాచారు. ఏ విషయాలు? డాడ్ గురించి, పాణి గురించి. నీ దగ్గర ఏం దాచాను? ఏం దాచారో ఈరోజే తెలుసాయి. ఎవరు చెప్పారు? నేను వెనెల వాళ్ళ ఇంటికి వెళ్తే బసు అంకుల్ చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పారు?
ఎలా ఎలా మామ్ ఆయన ఇంతకాలం భరించగలిగాం మా నాన్నకి తన బిజినెస్ ని మంచి స్థాయిలో నిలబెట్టే అల్లుడు కావాలి అందుకే పాణి ఆయనకి బాగా నచ్చాడు పాణి బిజినెస్ ని బాగా డీల్ చేయగలడా లేదా అని చూసారే కానీ నా మనసు ఏంటి అనేది పట్టించుకోలేదు మనసు లేకపోవడం మనిషికి చాలా మైనస్ బట్ బిజినెస్ కది చాలా ప్లస్ బిజినెస్ ఒకటి చూసుకుంటే ఎలా సరిపోతుంది మా మా నాన్న అంతవరకే చూశారు నిజానికి బిజినెస్ విషయంలో పాణి గ్రేట్ చాలా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీని తన తెలివితేటలతో ఈ స్థాయికి తీసుకొచ్చాడు దానికి మంచి మేనేజర్ని చూసుకుంటే సరిపోతుందిగా అమ్మ డాడ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు మా తరం మీ తరంలా కాదురా పెద్దవాళ్ల మాటకు ఎదురు చెప్పడం అనేది నేరం అనుకునే రోజులు వాళ్ళ ఇష్టాన్ని మా ఇష్టంగా చూసుకుని బ్రతికే రోజులవి అంటే డాడ్ గురించి ఏం తెలుసుకోకుండానే చేసుకున్నావా ఎస్ నాన్న చేసుకోమని అన్నారు సరే అన్నాను అప్పుడు అంతే కట్టుబాట్లు సర్దుబాట్ల మధ్యలో జీవితాలు గడిచిపోయేవి ఆయన మెంటాలిటీ తెలుసా కూడా ఎలా భరించామో భర్త కదా భరించాలి ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండవు బట్ మ్యారేజ్ అనే చిన్న ఇన్సిడెంట్ ఇద్దరిని ఒక్కటిగా చేస్తుంది చాలా మంది లైఫ్లో అదో మంచి ఇన్సిడెంట్ బట్ నా లైఫ్లో అదో పెద్ద యాక్సిడెంట్ మా నాన్న పాణిలో బిజినెస్ ఫీచర్స్ని చూశాడే కానీ నా ఫ్యూచర్ని చూడలేదు నువ్వు చాలా గ్రేట్ మామ్ నీ బాధను కూడా నవ్వుతూ చెప్తున్నావు జీవితంలో మొదటి గాయానికే ఏడుపొస్తుంది గాయపడడమే జీవితమైనప్పుడు నవ్వడం అలవాటైపోతుంది అలా అని పాణిని బ్యాడ్ అని అనను అతను ఎవరికి నచ్చడు అంతే నచ్చేలా ప్రవర్తించడం అతనికి తెలియదు లివ్ ఇట్ వదిలే రవిషు మా తరం తలరాతలు అలా రాసిపెట్టున్నాయి మరి మీరెలా అవన్నీ బ్యాలెన్స్ చేస్తారో చూడాలి నీ అనుభవాలు మాకు రూట్ మ్యాప్ లాంటివి మామ్ నీ సపోర్ట్తో అన్ని బ్యాలెన్స్ చేస్తాను చూద్దాం హే బాగున్నావా నీ మరదలు కమ్మాయి ఉండాలి కదా ఓ లత బాగుందా అడిగానని చెప్పండి హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయే అలవాటు ఈ సుధకు లేదు తను నాకు చాలా హెల్ప్ చేసింది అందుకే మనసులో అలా గుర్తుండిపోయింది అలాగే మమ్మల్ని దెబ్బ కొట్టిన వాళ్ళని కూడా మర్చిపోయే అలవాటు నాకు లేదు ఆ విషయం మీ ఇంకో మరదలకు చెప్పండి ఏం మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని నాకు తెలుసు చూడండి ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకుందాం ఇది ఆఫీస్ ఆఫీస్లో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బయట విషయాలు బయటే మాట్లాడుకుందాం అంటున్నాడుగా మనం వచ్చింది బిజినెస్ గురించి మాట్లాడుకోవడానికి సో బిజినెస్ గురించి మాట్లాడుకుందాం పద యా బాయ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ మీరు ఐఎమ్ ప్రకాష్ షీఈ్ మై వైఫ్ సుధా నైస్ టు మీట్ హాయ్ నైట్ మీతో ఫోన్లో మాట్లాడాను కదా ప్లీజ్ సిట్ డౌన్ యా సిట్ చెప్పండి
ఒక చిన్న బిజినెస్ ప్రపోజల్ తో మీ దగ్గరికి వచ్చాం. అవునా? సిటీలో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మా కంపెనీకి రావడానికి కారణం? కారణం ఉందండి, విశాల్ నాకు బాగా ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ ఉందని బిజినెస్ చేయలేం కదా. బిజినెస్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. బిజినెస్ లో రిలేషన్ ని నేను అస్సలు పట్టించుకోను. ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కాదు, మా ప్రపోజల్ విన్న తర్వాత నచ్చితేనే కలిసి పనిచేద్దాం. ఆల్రెడీ నా బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ అయింది, కొత్తగా ఎవరితోనో కలిసి చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. సార్, ఐఎమ్ ప్రకాష్. శక్తి మైన్స్ పేరు వినే ఉంటారు కదా, దాని ఎండి నేనే. సో వాట్, మైన్స్ అన్నది మీ బిజినెస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇది నా బిజినెస్. ఓకే, మీ బిజినెస్ వేరు, నా బిజినెస్ వేరు కావచ్చు, బట్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన ప్రపోజల్ ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది. పర్టికులర్గా మీరు నన్ను వెతుక్కుంటూ రావడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మేమెవరూ బయట వాళ్ళం కాదు, మీకైన వాళ్ళమే. అయిన వాళ్ళంటే? మీకు సునంద గారు తెలుసా? ఫ్రెండ్షిప్ అంటేనే నచ్చదంటున్నాడు, ఇక రిలేషన్ గురించి చెప్పామంటే అసలు ఒప్పుకుంటాడో లేదో. ఇతన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అవును, వెన్నెల వచ్చినట్టు లేదు, ఆఫీస్లో విశాల్ కూడా కనిపించట్లేదు, ఇద్దరు కలిసి బయటకెళ్లారా ఏంటి? సారీ, మీ కోపం వచ్చినట్టుంది. వెన్నెల గురించి అడిగితే విశాల్ కూడా ఇలాగే కోపం వస్తుంది. నా కోపం రాదు, వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లారన్న మాట నాకు నచ్చదు, అందుకే అలా అన్నాను. ఒకసారి మా ప్రపోజల్ చెప్పమంటారా? ఫస్ట్ మీటింగ్ కదా, మళ్ళీ రండి, వస్తూ ఉంటే విషయాలు తెలుస్తాయి, దాన్ని బట్టి నా డెసిషన్ కూడా మారచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్, బాయ్. విశాల్ కూడా మన అయినోళ్ళ బిడ్డ అంటే సంతోషంగా ఉండాది. అయినోళ్ళని తెలియగానే చూసిపోదామని వచ్చినాడు, చూసావా పిన్నా? అదే కదా అభిమానం అంటే. చాలా ఏళ్ళైనది, ఎప్పుడో దూరమైన పేగు బంధాలు, మళ్ళా ఇన్నేళ్లకిట్ట దగ్గర అవుతున్నా. లేదు బసవా, అందరం దగ్గర అవుతామనే నమ్మకం నాకు లేదు. అదేంటమ్మా? అదేనమ్మా, విశాల్ వాళ్ళ నాయన అందరితోటి కలిసేటోడు కాదు, తంతోలోకం. లేదు లోపినా, ఆ పాని నాయనకి దూరంగా పెరిగినాడు కాబట్టి ఒంటరిగా ఉండడం, తనకి నచ్చినట్టుగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. అది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుద్ది. ఏదైతే ఏంది, పిల్లోడు ఆశగా మన దగ్గరకు వచ్చినాడు, అందరితో వరుసలు కలిపి పిలిచినాడు, ఇంతకంటే ఇంకేం కావాలి? అయిపోయిందారా ఆఫీసు? అయిపోయిందన్నా. ఏంటి బావా, అలసిపోయినట్టున్నా? అలసిపోవడం కాదు వెనుల. మరేవేనాది, ఎందుకు అట్టా ఉండా? ఆఫీస్కి సుధా, తన హస్బెండ్ ప్రకాష్ వచ్చారు. వాళ్ళు ఆఫీస్కి వచ్చారా, వాళ్ళకేం పని? పాణిగారిని కలవడానికి వచ్చారు. ఓహో, ఇప్పుడు వాళ్ళు అట్టా వస్తా ఉంటారా? ఎన్ని దినాలు విశాల్ని అడ్డు పెట్టుకుని ఏదో చెయ్యాలని చూసినారు, అది కుదరలేదని ఇప్పుడు వాళ్ళ నాయనకాడికి పోతా ఉండారా? ఆడికి పోయి వరుసలు కలుపుతా ఉండారా? కలిస్తే కలవనిపినా, మనకేంది? లేదు బసవా, వాళ్ళు అడుగు పెట్టిన చోట మనోళ్ళు ఉండటం మంచిది కాదు.
వినలమ్మా ఇంకా చాలు ఆడ నువ్వు పని చేయాల్సిన పనేం లేదు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి ఆఫీస్ వద్దు అంటుంటావ్ ఇప్పుడు ఏమైందని వాళ్ళు వచ్చి వెళ్తే మనకేంటి వాళ్ళందరూ మళ్ళీ కలుస్తా ఉంటారు దాని వల్ల మనకి ఇబ్బంది తప్ప మంచి జరగదు పాని గురించి బాధపడాల్సిన పని లేదు లేపినా ఆ కుటుంబంలో పాని ఒక్కడే మంచోడు అమ్మ కొడుకు ఇద్దరు మంచోళ్ళు అయితే సరిపోతదా ఆ పక్కన ఉండేటోళ్ళు ఎట్టాంటోళ్ళు పొద్దు బసవా అట్టాంటోళ్లతో అట్టాంటి చోట వెన్నెలమ్మ ఉండటం అంత క్షేమం కాదు వాళ్ళొస్తే ఏమవుతుందని ఆ పొద్దు మూర్ఖంగా ముందుకు పోయినది ఏమైనాది ప్రాణాలు తీయాలని చూసినారు మళ్ళా ఇప్పుడు ఆఫీసులోకి అడుగు పెట్టినారు అంటే వాళ్ళ ఉద్దేశం అదే కదా అందుకే చెప్తున్నాను వద్దు అని నువ్వు అలా అంటున్నావు గానే విశాలు వెన్నెలని గెలవాలని ఎడికి రాలేదా వాళ్ళేమో పానీని కలవాలని పోయినారు విశాలేమో మనల్ని కలుపుకుపోదామని వచ్చినాడు మనం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని భయపడాల్సిన పని లేదు డల్లేం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అంటే ఆలోచిస్తున్నావా దేని గురించి ఏం లేదు ఈరోజు ఆఫీస్కి సుధా ప్రకాష్ వచ్చారంటా